నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి శ్రీకృష్ణ దేవరాయలు ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని కాఫూరు గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహించారు. కృష్ణదేవరాయలతో పాటు అసెంబ్లీ అభ్యర్థి వి రజనీ గ్రామంలో వీధి వీధికి తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించమని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ తాము ఏం చేశామో చెప్పుకోలేని దుస్థితిలో ఉందని వైసీపీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణ దేవరాయలు విమర్శించారు. ప్రత్యేక హోదా ఈరోజు అన్ని ఈరోజు బతికుంది. అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా గురించి మేనిఫెస్టోలో పెట్టినాయి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఈరోజు రైతుల గురించి ఆలోచిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మహిళల గురించి ఆలోచిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే యువత గురించి కూడా ఆలోచిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మా మేనిఫెస్టో అంతా రిలీజ్ చేస్తున్నాం, నవరత్న పథకాలు రిలీజ్ చేస్తున్నాం, 2 సంవత్సరాలు అవుతా ఉంది. అవన్నీ కూడా ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్ళడం జరిగింది. వాటన్నిటినీ కూడా ప్రజలందరూ కూడా స్వీకరించారు. స్వీకరించి అందరూ కోరుకుంటుంది ఒకటే, మార్పు రావాలి. ఈసారి ఎలక్షన్స్లో మనం కొత్త పార్టీని అధికారంలో తీసుకురావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి.